హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ అండ్ మోర్. అందరు బాగున్నారా? ఈరోజు మనం ఒక డిఫరెంట్ రెసిపీ చేసుకోబోతున్నాం. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. అదేంటంటే క్యాప్సికం కర్రీ. క్యాప్సికంలో వెరైటీ ఏముంది అనుకుంటున్నారా? కాదండి, ఒక డిఫరెంట్ ఇంగ్రీడియంట్ యూజ్ చేశాను, అది వీడియో మొత్తం చూడండి. దానికోసం ఇప్పుడు మిల్ మేకర్, నేను ఆల్రెడీ ఇది ఉడకబెట్టుకున్న మిల్ మేకర్ అండి. దాంట్లో వాటర్ ఉంటాయి కాబట్టి దాన్ని స్క్వీజ్ చేసుకోండి. వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని అది పక్కకు పెట్టుకోండి. స్క్వీజ్ చేసుకున్న మిల్ మేకర్ అంతా పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్నాక ఆల్రెడీ మనం స్క్వీజ్ చేసుకున్న మిల్ మేకర్ వేసుకొని బాగా కలపండి. ఫస్టే ఆయిల్లో వేస్తే బాగుంటాయండి టేస్ట్. మిల్ మేకర్ నవ్వులతో చాలా టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ మనం మీడియం సైజులో కట్ చేసుకున్న క్యాప్సికం వేసుకోండి. క్యాప్సికమ్ ఆ మిల్ మేకర్ అంతా మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిరా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఇలా సాల్ట్ ముందే సాల్ట్ వేయడం వల్ల వెజిటబుల్స్ చాలా ఫాస్ట్ ఉడికిపోతాయి. అదంతా మిక్స్ చేసి ఇప్పుడు మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి ఎంత ఫాస్ట్ ఉడికిపోతాయో. చూడండి ఎంత ఫాస్ట్ ఉడికిపోయాయో క్యాప్సికమ్. చూడండి ఎంత ఫాస్ట్ ఉడికిపోయాయో. నెక్స్ట్ మనం ఒక అల్లం పేస్ట్ వేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. కొంచెం పసుపు వేసుకో, ఎక్కువ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది అన్నట్టు. కర్రీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. తర్వాత లిడ్ క్లోజ్ వేసుకోండి. లిడ్ క్లోజ్ వేసుకున్నాక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్న ఇదే పెరుగు. ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ పెరుగు మంచి చిలకరించి దాంట్లో వేసుకోండి. ఆ వేసుకున్నాక ఆ పెరుగుని ఆ మిక్సరం అన్నంతా మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్నారా? మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనము కొంచెం 1 టేబుల్ స్పూన్ మీకు తగినంత, మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి. ఆ కారం వేసుకున్నాక దాంట్లో ఒక జీరా పౌడర్, ఆల్రెడీ వెంచి పెట్టుకున్న జీరా పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో, అది వేసుకోండి. కొన్ని వాటర్ వేసుకోండి. కొన్ని వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకున్నాక ఇప్పుడు చూడండి దాంట్లో ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ వేసేసుకుందాం. తర్వాత నువ్వుల పొడి వేసుకుందాం. తర్వాత కొంచెం పల్లిపొడి, 1 టేబుల్ స్పూన్ పల్లిపొడి వేసుకుందాం. ఈ దీనివల్ల ఆ పౌడర్ వల్ల చాలా టేస్ట్ వస్తుంది అన్నట్టు కర్రీ. కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. ఆ వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. దీన్ని మిక్స్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచండి. చూసారా ఆయిల్ ఎంత మంచి పైకి తేలిందో, అంతసేపు ఉంచాలి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి. కథం అయిపోయింది. ఎంత సూపర్గా ఉంది చూడండి. చూస్తుండే తినాలనిపిస్తుంది కదా. అయితే ఈ కర్రీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ.